ప్రకాశం జిల్లా కొండేపి మండలం పొగాకు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది. 2018-19 సంవత్సరానికి గాను వర్షాలు సరిగా లేక తోటలు పెరగ ఎక్కువ మంది రైతులు నష్టపోయారు. గడిచిన సంవత్సరం సకాలంలో వర్షాలు కురవడంతో రైతులు పొగాకు సాగు మీద ఆశలు పెట్టుకున్నారు. ముందటి సంవత్సరం నష్టాలు కూడా తీరుతాయని ఆశపడ్డారు. కానీ ఈ సంవత్సరం జనవరిలో కురిసిన అకాల వర్షం వలన పరిస్థితి మారిపోయింది. నల్ల నేలల్లో పొగాకు రంగు రాలేదు. 80% పైగా లో గ్రేడింగ్ వచ్చింది. పొగాకు రైతులు వాపోతున్నారు. కనీసం పండించిన పంటకైనా రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని, రోడ్డుపై పొగాకు తగలబెట్టి తమ ఆందోళనను పొగాకు రైతులు వ్యక్తం చేశారు. చాలా కష్టపడి పండించడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చిన అకాల వర్షాలకి కొంత ప్రాంతంలో కంప్లీట్ గా లో గ్రేడే వచ్చింది. అమ్ముకోవాలంటే లో గ్రేడ్ మాత్రమే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే కొనుగోలు మాత్రం అసలు కొనుగోలు ధరపట్లేదు. ఇక్కడికి వచ్చినా కూడా 7,000-8,000 లోపలనే ధర వేస్తూ ఉంటారు. ఈ విధంగా ధరలు కొనసాగితే ఒక్కొక్క రైతుకి 2-4-5 లక్షల దాకా నష్టం వస్తుంది అభిప్రాయంలో రైతులు ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. గతంలో కూడా పొగాకు ఉత్పత్తిదారు సమాఖ్య అంటే సర్వే సొసైటీకి ఎన్టీ రామారావు గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఇద్దరు కేటాయించి కొనుగోలు జరిపించారు. పొగాకు మార్కెట్ లో పోటీ ఉంటే వాళ్ళు ఆ విధంగా కొనుగోలు చేస్తే ధరలు నిలబడతాయి. నిలబడి కూడా ఆ సొసైటీలు ఆ విధంగా కొనుగోలు చేసి అమ్ముకున్నందువల్ల ఎప్పుడూ నష్టాలు రాలా. నిన్న కూడా సమాఖ్య అధ్యక్షుడు మాకా మంచిరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. మాకు రివార్డు పండి ఉంటే ఇప్పటికే మేము శనగలు ఒట్టు ధాన్యం ఇవన్నీ కొన్నాము, లాభాలు వచ్చినాయి. మేము దీంట్లో కూడా లాభాలు తీసుకొస్తాం, మీ డబ్బులు మీకు ఇస్తాం, మాకు నిధులు కేటాయించమని చెప్పి కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే 100 కోట్లు కేటాయించి అన్ని బోర్డుల్లోనూ లో గ్రేడ్ 10,000 తగ్గకుండా కొనుగోలు జరిపించాలి. ఆ విధంగా కొనుగోలు జరిపించి రైతులను ఆదుకోవాలని చెప్పి రైతు సంఘంగా పొగాకు రైతుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం మరాయిస్తూ 4 సంవత్సరాలు వాయిదాల ప్రకారం కట్టే విధంగా ఆ విధంగా రీషెడ్యూల్ చేయించాలా, మరలా రైతులకు రుణాలు ఇవ్వాలి. ఆ విధంగా చేస్తే రైతులకు ఉపయోగం దొరుకుతుంది. ఇంకా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అనేక రాయితీలు ఇస్తా ఉంది. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది కరోనా నేపథ్యంలో. వ్యాపారం ఇవాళ రైతులుగా డిమాండ్ చేస్తా ఉందంటే ఈ విపత్కర పరిస్థితుల్లో ఒక్కొక్క బ్యాటరీకి 1,00,000 రూపాయలు బోనస్ గా ప్రకటించాలి కరోనా నేపథ్యంలో అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ అమంతర్పాలని చెప్పి ఒత్తిడి చేస్తూనే ఈ నిరసన కూడా మనం తెలియజేయడం జరుగుతూ ఉంది. కనుక ఇవాళ రైతులందరూ చాలా ఇబ్బందులతో ఉన్నారు. కాబట్టి అమంతర్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం సమాఖ్యకు 100 కోట్లు వెంటనే.